ప్రైవేట్ మాఫియాకు నిరసనగా నెల్లూరులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజేష్ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో అసువులు బోసిన కుటుంబాలకు టీడీపీ అండగా నిలిచింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులు శాతం పెంచమంటున్నాం, మీరు పెంచండి. ప్రైవేట్ ట్రావెల్స్ పూర్తిగా రద్దు చేయండి. ఈరోజు 5 మంది చనిపోయారు రాజేష్ ట్రావెల్స్ నిర్లక్ష్యమే, కేవలం నిర్లక్ష్యం కారణంగా. ఒక్కొక్కరు 10 లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్క్యూజ్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రాజేష్ ట్రావెల్స్ బస్సులో తిరగవు, వాళ్ళ ఆఫీసు ఉండదు. అదే రకంగా ఇదే కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ బడబోతుంది. వాళ్ళ డ్రైవర్లు ఎవరు? వాళ్ళు అసలు ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారు? ఈ మాఫియా ఏంది అనే దాని మీద తెలుగుదేశం కాంగ్రెస్ సీఎంలు అధిష్టానం పిలిచిందే తడువుగా హస్తిన వాలిపోవడం ఆనవాయితీ. అయితే సీఎం కిరణ్ మాత్రం హైకమాండ్ రారమ్మంటున్నా, నోనో నేను చాలా బిజీ అంటున్నారు. పార్టీ కీలక సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు సీఎం కిరణ్. సిడబ్ల్యూసి విస్తృత స్థాయి భేటీ, ఏఐసిసి ప్లీనరీ వంటి ముఖ్యమైన సమావేశాలకు వెళ్లకుండా ఎగ్గొట్టిన కిరణ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి చర్చించడానికి హస్తిన రమ్మంటే స్పందించడం లేదు. ఏపీ సీఎం కిరణ్ కాంగ్రెస్ హైకమాండ్పై తిరుగుబాటు ధోరణి కొనసాగుతుంది. సిడబ్ల్యూసీ సమావేశాల్లో అధినేత్రి సోనియా గాంధీ సహా అగ్రనాయకులంతా కలిసి తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించడమే కాకుండా అసెంబ్లీలో సభానాయకుడి హోదాలో కూడా బిల్లును వ్యతిరేకించి హల్చల్ రేపుతున్నారు. గత 6 మాసాల్లో ఒక్కసారి కూడా అధినేత్రి సోనియాను కలవని సీఎం తాజాగా సోనియా సారథిలో జరిగిన 2 కీలక భేటీలకు ఎగనామం పెట్టారు. దీనికి గాను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటాన్ని కారణంగా చూపారాయన. జనవరి 16 జరిగిన సిడబ్ల్యూసీ భేటీ నాడు అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు కాబట్టి దానికి మొదటి రోజు హాజరై 2 రోజు గైరహాజరైన పెద్దగా పాటించుకునేవారు కారు. అయితే 2 సమావేశాలకు అసెంబ్లీ పేరుతో డుమ్మా కొట్టారు సీఎం కిరణ్. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎంపికకు రమ్మని అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం సముఖంగా లేనట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ మాత్రం శుక్రవారం నాడు ఢిల్లీ వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కిరణ్ రాజ్యసభ సభ్యులకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండటంతో సిట్టింగ్ సభ్యులు ఆశలన్నీ అధిష్టానంపైనే పెట్టుకున్నారు. రిటైర్ కానున్న రాజ్యసభ సభ్యులు కేవీపీ నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్ హస్తిన మఖం వేసి ఎవరికి వారు పైరవిలో చేసుకుంటున్నారు. అయితే ఇటు హైదరాబాద్లో తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగాలనుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి తెలియాల్సిన వాళ్ళకి చెప్పేందుకే తాను రాజ్యసభకు నామినేషన్ వేశానని ప్రకటించారు. తనకు సంపూర్ణ మద్దతు ఉందని, తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దానికోసం ఎవరంతా వాళ్ళు వాలంటరీగా వచ్చి సంతకాలు పెట్టి చేసినటువంటిది తప్ప ఎవరో ఒకరు బతిమాలతోనో ఏదో చేస్తేనో లేకపోతే ఆశ చూపుతూనో చేసినటువంటిది కాదని మళ్ళీ మరొక మాట చెప్తున్నా, స్వచ్ఛందంగా తెలియాల్సినకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే నా నామినేషన్ వేయటం జరుగుతుంది. నాకు కావాల్సినంత మద్దతు ఉంది. నాకు ఎంతమంది అనేది ఇవాళ ఎందుకు అందరు చాలా మంది సంప్రదిస్తాను. దళిత ఉద్యోగినిపై ఆసుపత్రి యాజమాన్యం దురుసగా ప్రవర్తించారంటూ విజయనగరంలోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి కార్మికులు 4 రోజులుగా ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. దురుసగా ప్రవర్తించిన రామ్మోహన్ నాయుడిని వెంటనే విధుల నుండి తొలగించాలని ఆసుపత్రి కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రస్తుతం ఉన్న యూనియన్ నాయకురాలైన మధులత మీద దుర్మార్గంగా దాడి చేసే ప్రయత్నం చేసింది. దాడి చేసే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తున్న క్రమంలో పట్టి పాత యూనియన్ నాయకుడైన రామ్మోహన్ ఒక దళిత మహిళ అని చూడకుండా, ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ అని చూడకుండా, ఒక మహిళగా చూడకుండా ఇక్కడనే క్యాజువాలిటీ లోపల 10 మంది రోగులు చూస్తూ ఉండగా, 10ల సంఖ్యలో ఉద్యోగాలు చూస్తూ ఉండగా దాడి చేసేసి ఇవాళ యాజమాన్యం వైపు నిలబడ్డాడు. యాజమాన్యం కూడా అతన్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నం లోపల అతను ప్లస్ దాంతోపాటు ఆసుపత్రి సెక్రటరీ అయిన సుధాకరు ఈ ఇద్దరు కలిసేసి మొత్తంగా కూడా సమస్యలు పరిష్కరించకుండా మహిళల మీద దాడి చేస్తూ, ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఆసుపత్రి యొక్క వాతావరణాన్ని దెబ్బతీసి సమ్మెకు పురికొల్పింది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నది ఏంది అని అంటే, ఒకటి, రామ్మోహన్ ఎవరైతే దళిత మహిళ మీద యూనియన్ నాయకులైన మద్రత మీద దాడి చేసిండో అతని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఈ అధ్యక్షురాలుగా ఆంధ్ర మహిళా సభకు ఉన్న లక్ష్మీ మేడము ఎంత అంటే ఆమె నీచమైన మహిళ అని కూడా చూడకుండా, ఏంటమ్మా ఎలా ఉన్నావు అని అడగకుండా
నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు రిటర్న్లో ఇవ్వలేదు, నువ్వు నాకు వచ్చి చెప్పలేదు, రామ్మోహన్ ఇచ్చిండు అన్న ఒక పత్రము మాకు చూసిచ్చింది. మాకు అక్కడే అర్థమైపోయింది కంప్లీట్ రామ్మోహన్కు యాజమాన్యమే సపోర్ట్ ఇస్తుందని. సుప్రసిద్ధ హస్తకళల సంస్థ లేపాక్షి ఎగ్జిబిషన్ను హైదరాబాద్ ఏస్రా నగర్లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండి శ్రీమతి శైలజ రామయ్య జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. లేపాక్షి ఎగ్జిబిషన్ల ముఖ్య ఉద్దేశం అల్లికలు, హస్తకళల ఉత్పత్తిదారులు, కళాకారులను ప్రోత్సహించేందుకే లేపాక్షి కృషి చేస్తుందని ఆమె తెలిపారు. నగర్లో హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లేపాక్షి ఎగ్జిబిషన్ మేము ప్రారంభం చేశాము. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో మేము మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, తర్వాత ఇతర ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో ఇన్ అడిషన్ టు దిస్ ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి పైతని సారీస్ కూడా ఇక్కడ ఒక స్టాల్లో పెట్టడం జరుగుతుంది. నెల 27 నుండి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోనున్నాయి. అవును, ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ నెల 27 నుండి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని వారు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ఎవరికి వారుగా ప్రాంతీయతను చాటుకుంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ విషయంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు 20,000 మంది కాంట్రాక్టర్ డ్రైవర్ కండక్టర్లు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నప్పటికీ 9,518 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది. ప్రభుత్వం 24,577 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఇంతమందినే చేయటం, మిగతా 15,000 మందిని చేయకపోవటం తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా 120,000 మంది ఆర్టీసీ కార్మికులకి 2013 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతన సవరణ జరగాలి. ఇంతవరకు కనీసం ఇంటీరియం రిలీఫ్ మీద తన ప్రతిపాదన ఏమిటో కూడా తెలియజేయలేదు. ఈ చర్యలని మా ఈ 7 సంఘాలు తీవ్రంగా ఖండిస్తాయి. స్వస్థ వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఘన చరిత్ర కలిగిన ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఈ విధంగా 24,577 పోస్టులు వచ్చినప్పటికీ గుర్తింపు సంఘాలు వీళ్ళని రెగ్యులరైజ్ చేయించడంలో వైఫల్యం చెందినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం, ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల హెచ్చరిక. మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం, గుడిసెకు నిప్పంటుకొని 4 సజీవ దహనం. కాంగ్రెస్ హైకమాండ్ పై గుర్రుగా ఉన్న సీఎం కిరణ్ ఢిల్లీకి హాజరు కానేనంటూ విక్కీ రాజాకి సందేశం. ఈసీఐఎల్లో ఆకట్టుకుంటున్న లేపాక్షి ఎగ్జిబిషన్, అధిక సంఖ్యలో సందర్శకుల తాకిడి. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.